నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు ఇక హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఇక హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు కూడా సమాచారం కాగా జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని అలాగే నార్త్ రాష్ట్రాల్లో కూడా ఉన్నారని ఇప్పటి వరకు కూడా ప్రచారం జరిగింది ఇక తాజాగా అతడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు ఇక పోలీసులు ఇక మొత్తం నాలుగు బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇక ఈరోజు ఉదయం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు ఇక అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసుల సమాచారం అందుతుంది ఇక మరోవైపు ఇక మాస్టర్పై జానీ మాస్టర్ ఫోక్సో చట్టం కూడా కొత్తమైన పెట్టబోతున్నారని కూడా తెలుస్తా ఉంది సో ఇక మొత్తానికి ఇప్పటివరకు కూడాను అటు ముంబైలో లద్దాఖ్లో అలాగే బెంగళూరులో హైదరాబాద్లో కూడా ఉన్నారు జానీ మాస్టర్ అలాగా బెంగ్ ఉన్నారు అలాగే హైదరాబాద్కి సంబంధించి తన సొంత వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ సినిమాకి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లలో ఉండి ఆయన ఫోన్లు ఆఫ్ చేసుకొని ఆయన పిఏ ఫోన్లు కూడా ఆఫ్ చేసి కేవలం వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఫోన్ల ద్వారా కొంతమంది లాయర్స్ని అప్రోచ్ అవుతున్నట్లు కూడా ఇంతవరకు కూడా ఒక ప్రచారం జరిగింది కా దీనికి చెక్ పెడుతూ కూడాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన్ని బెంగళూరు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఒక సమాచారం అవుతుంది అందుతుంది ఇక జానీ మాస్టర్పై కేసులో నార్సింగి పోలీసులు విచారణ కొనసాగుతూ ఉంది ఇక జానీ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఎవరైతున్నారో ఆమె ఫిర్యాదు చేసింది అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని ఆరోపించింది ఇక అవుట్డోర్ షూటింగులో లైంగికంగా వేధించారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు జానీపై మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక ఘటన జరిగిన ఇక ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు ఇక అవుట్డోర్ షూటింగ్లలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది ఇక జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసు ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కాల్ చేసి తన కొరియోగ్రా తన గ్రూప్లో కొరియోగ్రాఫర్గా చేర్చుకుంటానని ఇక అప్పటి నుంచి ఆయన టీంలో పనిచేస్తున్నట్టు బాధితురాలు తెలిపిందిగా ఇక చెన్నై ముంబైలో కూడాను అవుట్డోర్ షూటింగ్స్తో పాటు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేశాడని పేర్కొంది తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని ఆమె వాపోయిన పరిస్థితి అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక ప్రస్తుతం జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది ఇప్పటికే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ నాట్ త్రీ ట్వంటీ త్రీ క్లాస్ టూ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు బాధితురాలని ఆమె ఇంట్లో మూడు గంటల పాటు ప్రశ్నించారు ఇక తనను లైంగికంగా వేధించాడని ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి కూడా చేశారని చెప్పేసి ఇవన్నీ ఆరోపణలు బాధితురాలు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు ఇక ఆమెను భరోసా సెంటర్కు తరలించారు ఇక మరోవైపు కూడాను జానీ మాస్టర్ కేసుపై లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అలాగే బీజేపీ నాయకురాలు కరాటి కళ్యాణి ఇక బాధిత అమ్మాయికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు మరోవైపు జానీ మాస్టర్పై చర్యలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సర్వం ఇక మొత్తం కూడాను స్వరం పెంచుతోంది ఇక ఇటు పోలీసులు అటు ఫిలిం ఛాంబర్ అంతా కూడాను జానీ మాస్టర్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది ఇన్ కేసు ఇక్కడ ఫిలిం ఛాంబర్ కూడాను ఏదైతే లైంగిక వేధింపుల నిరోధక ప్యానల్ ఉందో ఆ ప్యానల్ కూడాను సో డెఫినెట్లీ జానీ మాస్టర్ ఈ యొక్క దారుణానికి పో పాల్పడితే కనుక డెఫినెట్లీ ఆయన్ని ఆయన యొక్క అసోసియేషన్ నుంచి ఆయన బయటికి పంపించడం ఇప్పటికే సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది మొత్తానికి ఇవన్నీ కూడాను నిజమైతే కనుక తనని అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం బహిష్కరించడం ఇవన్నీ చేస్తానన్నారు అట్ ద సేమ్ టైం ఈ నేరం రుజువైతే కనుక సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద ఫైవ్ నాట్ సిక్స్ కింద త్రీ సెవెంటీ సిక్స్ కింద అలాగే త్రీ ట్వంటీ త్రీ కింద రేప్ కేసు అలాగే దీనికి సంబంధించి బెదిరించాడని గాయపరిచాడని ప్రయత్నం చేశాడని వీటన్నిటిపైన కూడాను కేసులు నమోదు చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ బాధిత మహిళ గురించి ఇప్పటికే అనేక మంది సినీ పెద్దలు కూడా సినీ ప్రముఖులు కూడా ఆమెకి సంబంధించి సపోర్ట్ చేస్తానన్నారు ఇటుపక్క తెలంగాణకు సంబంధించిన డాన్సర్స్ అసోసియేషన్ ఏదైతుందో ఆ అసోసియేషన్ అంతా కూడాను ఆమెకు డెఫినెట్లీ అండగా ఉంటాం తప్పు అంటే నిర్దోషులు ఇందులో ఎవరి నిర్దోషులు అయితే వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలంగాణ డాన్సర్ డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించి ఎవరైతే ఆ యొక్క అసోసియేషన్ సెక్ర జనరల్ సెక్రటరీ ఉన్నారో బషీర్ మాస్టర్ కూడాను ఆయన చెప్పడం జరిగింది ఎక్స్క్లూజివ్ పాయింట్ బ్యాక్ ఇంటర్వ్యూలో కూడాను ఆయన చెప్పడం కూడా జరిగింది ఇక ఇటుపక్క ఎవరైతే ఐకాన్ స్టార్గా పిలువబడుతున్నారో అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా సో డెఫినెట్లీ బాధిత మహిళకు గీతా ఆర్ట్స్ నుంచి వర్క్ వచ్చేలా చూస్తాం డెఫినెట్లీ ఆయన సినిమాల్లో కూడా కొన్ని సాంగ్స్ చేయడానికి అవకాశం ఇస్తానని చెప్పేసి ఇప్పటికే అల్లు అర్జున్ కూడా కొంతమేనా ట్వీట్ చేయడం జరిగింది ఇక కరాటే కళ్యాణి కానివ్వండి అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి ఇక దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తమ్మారెడ్డి భరద్వాజ లేదంటే ఝాన్సీ వీళ్ళందరూ కూడాను ఏదైతే ఈ యొక్క ప్యానల్ ఉందో సపరేట్గా ముందు లైంగిక వేధింపుల నిరోధక ప్యానెల్ ఉందో దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడాను బాధిత మహిళకు డెఫినెట్లీ అండగా ఉంటాం ఎవరైతే ఇక్కడ జానీ మాస్టర్ ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక ఆయన నిజంగానే వేధింపులకు గురి చేస్తే కనుక డెఫినెట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేశారు ఇక మిగతా మనం చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో అనేక మంది స్పందిస్తూ కూడాను బాధిత మహిళకు సపోర్ట్ చేస్తాం ఇది డెఫినెట్లీ జానీపై పోరాడే వరకు కూడాను మేము అండగా ఉంటామని చెప్పిన పరిస్థితి ఉంది ఇక ఏదేమైనా ఎట్టకేలకు గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ డ్రామా మొత్తానికి తెరపడింది అనుకోవచ్చు ఇక ముఖ్యంగా బాధిత మహిళకు సంబంధించిన మూడు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమెను భరోసా కేంద్రానికి కూడా తరలించారు మరోవైపు జానీ మాస్తుంది నార్త్ స్టేట్స్లో ఉన్నారు లదాఖ్లో ఉన్నాడు అలాగే ముంబైలో ఉన్నాడు ఆయన బెంగళూరులో ఉన్నారు అని చెప్పేసి కొంత సమాచారం వచ్చింది ఇక ముఖ్యంగా ఎట్టకేలకు బెంగళూరులో తనకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉంటే జాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారని కూడా ఒక సమాచారం ఇక ముఖ్యంగా దీనిపైన మరింత విచారణ జరిపి సో డెఫినెట్లీ అసలు ఇందులో జానీ ఎంతవరకు ఆమెను లైంగికంగా వేధించాడు నిజంగానే కొట్టాడు కొంతమేర బలాత్కారం చేయబోయే వీటన్నిటిపైన కూడాను పోలీసులు విచారణ జరిపే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది సో మొత్తానికి ఇంతవరకు కూడాను ఈ యొక్క గొడవకి సంబంధించి అటుపక్క బాధిత మహిళ కానీ ఇటుపక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి కనీసం బయటకు చెప్పిన పరిస్థితి లేదు ఈవెన్ సెల్ఫీ వీడియోతో కూడా అసలు జరిగింది ఇది నిజంగానే అందులో ఎంత నిజం ఉంది ఇందులో ఎంతో నిజం లేదని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కానీ ఇక్కడ కేవలం బాధిత మహిళ ఎవరైతున్నారో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతున్నారో ఆమె కేసు పెట్టడం మాత్రమే తెలిసింది ఇంతవరకు బయటకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది ఆమె ఏదైతే స్వయంగా రాసిందో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిందో ఫిర్యాదు ఇచ్చిందో ఆ ఫిర్యాదు లెటరు మాత్రం బయటకు వచ్చింది ఇంతవరకు కూడాను వీళ్ళిద్దరు కానీ అట్ ద సేమ్ టైం జానీ మాస్టర్ వైఫ్ కానీ ఇందులో జానీ మాస్టర్ పేరు వాళ్ళ వైఫ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆమె కూడాను బాధిత మహిళ పైన కొంతమేర దాడి చేశారు స్వయంగా ఆమె జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ కూడాను ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పేసి ఆ స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక మరీ ముఖ్యంగా దీనిపైన మరింత సమాచారం బయటికి రావాల్సింది ఎందుకంటే ఇప్పటివరకు కూడాను ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరు కూడాను బయటకు వచ్చి జరిగింది ఇది ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పిన పరిస్థితి లేదు సో ఎట్టకేలకు ఇప్పుడు బాధిత మహిళ అయితే భరోసా కేంద్రంలో ఉన్నారు ఇక జానీ మాస్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా ఈ కేసు పైన పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పాయింట్ బ్లాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి